వంశీగారు ఎక్కడిదాకా వెళ్ళారు? వెళ్ళి చాలాసేపైంది, ఇంకా రాలేదేంటి? మేడం ఫోన్ చేస్తున్నారు. గుడి నుంచి ఇంకా రాలేదని కంగారు పడుతున్నారు అనుకుంటా. హలో కృష్ణవేణి, ఎక్కడున్నారు? మేడం, వంశీగారు ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. గుడికి వెళ్తాము అన్నారంట కదా, ఇంకా గుడి తీసే ఉందా? అది కాదు మేడం, గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకున్నాక వంశీగారు ఇక్కడికి దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్కి తీసుకొచ్చారు. అదేంటి, గుడికెళ్ళిన తర్వాత ఇంటికి రాకుండా అక్కడికెందుకు వెళ్ళారు? వంశీగారు ఈరోజు ఇక్కడ ఉండి పొద్దున్నే వెళ్దామన్నారు మేడం. వాడు వెళ్దామంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? ఆ విషయం మాకు చెప్పాలని నీకనిపించలేదా? వంశీగారు మామయ్యగారికి ఫోన్ చేస్తానన్నారు మేడం. వాడు వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తున్నప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా. మనం చేసే పనులు మన హోదాకి అంతస్తుకి తగినట్లుగా ఉండాలి, లేకపోతే అనర్థాలు జరుగుతాయి. అది కాదు మేడం. సరే, నీకెన్నిసార్లు చెప్పినా తప్పులు చేస్తూనే ఉంటావు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి మేడం. సరే, అక్కడ ఫస్ట్ నైట్ జరగాలని వంశీ ప్లాన్ చేశాడా? అవును మేడం. అలా జరగకూడదు. కొంతకాలం మీ ఇద్దరు కలవకూడదు. మేడం, ఇది నేను చెప్తున్న మాట కాదు, దీక్షితులు గారు మీ అందరి జాతకాలు చూసి చెప్పిన మాట. ఆయన మాట పాటించాలి కదా. అవును మేడం. జాతకం ప్రకారం మీరిప్పుడు కలిస్తే అనర్థాలు జరుగుతాయంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఏ అనర్థం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే. అలాగే మేడం, వంశీగారికి విషయం చెప్తాను. చెప్పకూడదు. జాతకాలంటే వంశీ తేలిగ్గా తీసుకుంటాడు. నువ్వింకేదైనా చెప్పి వాణ్ణి కంట్రోల్ చేయి. మేడం, వంశీగారికి చెప్పకుండా? చెప్పకూడదు కృష్ణవేణి. నువ్వింకేదైనా కారణం చెప్పి వాణ్ణి కొంతకాలం దూరంగా పెట్టు. అలాగే మేడం. కృష్ణవేణి, మళ్ళీ చెప్తున్నాను, కొంతకాలం వంశీని దూరంగా ఉంచు. అందువల్ల మన కుటుంబం బాగుంటుంది. ఇంటి కోడలిగా ఇంటిని నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. అలాగే మేడం. వంశీగారు ఎంతో ప్రేమతో వస్తారు, ఆయనకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏందో ఈ మధ్య దేయల గోళ్ళబడి మందే సరిగా తాగలేదు. ఈరోజు వంశీబాబు పెళ్లి పార్టీ చేసుకోవాలి, అందుకే ఫుల్ బ్రాందీ, అర విస్కీ, పావు రమ్ము.
అవును అమ్మగారు వచ్చినాక ఏదో చెప్పాలనుకున్నానే. ఏంటబ్బా అది? ఇంకొంచెం మందు తాగితే అప్పుడు గుర్తొస్తుంది. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మగారాజులం. గుర్తొచ్చింది, చెప్పాలనుకోలేదు, ఇవ్వాలనుకున్నాను. అమ్మగారు, అమ్మగారు, ఉదయం కవర్ వచ్చిందండి, మీరు బయటికి వెళ్ళారు కదా, ఇవ్వటం మర్చిపోయానండి, ఇదిగోండి. ఏంటి కవరు? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్లా ఉంది. ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏంటి సృజన్? అదే నేను అడుగుతున్నాను, ఎందుకలా ఉన్నావు, ఏమైంది? ఏం కాలే సృజన్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆర్ యూ షూర్? ఓకే ఓకే. ఆ పేపర్స్ ఏంటి? అది ఏం లేదు సృజన్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ పేపర్లో ఏముంది సృజన్? ఏమీ లేదని చెప్పాను కదా. కొన్ని సమస్యలు చెప్పుకుంటే తీరుతాయి రత్న. కానీ కొన్ని సమస్యలు మనసులో దాచుకుంటేనే బాగుంటాయి రత్న. కొన్నిసార్లు ఎందుకింత మొండిగా ఉంటావు అర్థం కాదు. అది నా వ్యక్తిత్వం సృజన్, ఆ విషయం నీకు బాగా తెలుసు. తెలుసు. అర్థం లేని పట్టుదలకి వ్యక్తిత్వం అన్న పేరు పెట్టి సంబరపడుతుంటావు. సరే, నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినప్పుడే చెప్పు. మేమిద్దరం ఇక్కడికి వచ్చినందుకు మేడం చాలా కోపంగా ఉన్నారు. పైగా మా జాతకాలు బాగోలేవని కూడా చెప్పారు. ఇప్పుడు వంశీ గారు వస్తే ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇప్పటిదాకా మెల్లోనే ఉండాలి, ఏమైపోయింది? లేదు కారులో పడుంటుంది. ఇప్పుడు వంశీ గారు వస్తే ఏం చెప్పాలి? దీక్షితులు గారు చెప్పిన జాతకాల సంగతి చెప్పొద్దని మేడం చెప్పారు. అసలు వంశీ గారు ఎంత దూరం వెళ్ళారు?
విష్ణువిని ఎంతో ప్రేమగా ఇచ్చింది. చివరి వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. కొన్ని ఇచ్చిన వెంటనే పారేసుకున్నాను. మేడం చెప్పిన మాట విని తీరాలి. కుటుంబ శ్రేయస్సు కోసం వంశీ గారిని దూరంగా ఉంచాలి. వంశీ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మీ మెడల నుంచి తీయకూడదు. మన జ్ఞాపకాలలో అది ఎప్పటికీ నిలబడి ఉండాలి. సారీ కృష్ణవేణి, నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. కృష్ణవేణి, ఇవిగో చూడు, మల్లెపూలు తెచ్చాను. చూసావా కృష్ణవేణి, ఆకాశంలో చందమామను కూడా తీసుకొస్తాను. ఇదేంటి, కృష్ణవేణి డల్గా ఉంది. తను గిఫ్ట్గా ఇచ్చిన చైన్ పడేశానని తెలిసిపోయిందా? వంశీ గారు ఎంతో ప్రేమతో వచ్చారు. ఇప్పుడు ఆయన్ని దూరం పెడితే నన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ నా కుటుంబ క్షేమం కోసం అలా చేయక తప్పదు. ఇవిగో మల్లెపూలు. ఏమైంది కృష్ణవేణి? అయ్యో, వంశీ గారు ఫెయిల్ అవుతున్నట్టున్నారు. కానీ నేను మేడం చెప్పినట్టు చేయక తప్పదు. ఏమైందంటే మాట్లాడవేంటి కృష్ణవేణి? వంశీ గారు, నాకు హెల్త్ బాగాలేదు. ఏమైంది కృష్ణవేణి? ఇందాక నేను వెళ్తున్నప్పుడు బాగానే ఉన్నావు కదా. తలనొప్పి మొదలైంది వంశీ గారు, తల పగిలిపోతున్నట్టుగా ఉంది. అయ్యో, డాక్టర్ని తీసుకురానా? వద్దు వంశీ గారు, కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. సరే, నువ్వు వెళ్ళి పడుకో. జ్వరమేమి లేదు కదా? లేదు, తలనొప్పిగా ఉంది, చాలా బాధగా ఉంది. ప్రేమతో దగ్గరికి వచ్చే భర్తకు అబద్ధం చెప్పి దూరం పెట్టవలసి వస్తుంది. భగవంతుడా, నన్ను క్షమించు. టాబ్లెట్ వేసుకుంటావా? వద్దు వంశీ గారు, ఆల్రెడీ వేసుకున్నాను. సరే, పడుకో. వంశీ గారు, ఐమ్ సారీ, మీ ఆశల్ని నాశనం చేసినట్టున్నాను. పర్వాలేదు కృష్ణవేణి, కొందరి తలరాతలు అంతే, ఆశించిందేదీ చేతికందదు. అలా అనకండి వంశీ గారు, ఇదంతా నా తలరాత. నాకే ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు. మనుషులం కదా, ఎవరికో ఎప్పుడో ఏదో జరిగితే
అలా మనకెందుకు జరుగుతుందిలే అనుకుంటాం. అలా మనకే జరిగితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం. వంశీ గారు అపార్థం చేసుకోకండి. పర్వాలేదులే కృష్ణవేణి, నిజంగా కృష్ణవేణికి వంటలో బాగాలేదేమో, నేను అనవసరంగా ఆమెను బాధ పెడుతున్నానేమో. వంశీ గారు, నేను మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. కానీ మగవాళ్లకు లేని సమస్యలెన్నో ఆడవాళ్లకు ఉంటాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. పర్వాలేదులే కృష్ణవేణి, నువ్వు రెస్ట్ తీసుకో. మన ముందు చాలా జీవితం ఉంది, అందులో ఎన్నో రాత్రులుంటాయి. అయినా భార్యాభర్తల మనసులు కలవడం ముఖ్యం. ఇప్పుడు మనిద్దరి మనసు ఒక్కటే. మీ మాటలతో నన్ను మరింత బాధ పెట్టకండి వంశీ గారు. మీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది, కానీ మన కుటుంబం పట్ల అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. వంశీ గారు, నేనిచ్చిన లాకెట్. ఐఎమ్ సారీ కృష్ణవేణి, దారిలో ఎక్కడో పడిపోయింది. అక్కడికంతా వెతికాను కానీ దొరకలేదు. ఏంటో, ఈరోజు అన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఐఎమ్ రియల్లీ సారీ కృష్ణవేణి, నేను నిర్లక్ష్యంతో దాన్ని పడేయలేదు. అసలు అది ఎలా పోయిందో కూడా నాకు తెలియదు. కానీ నేను నీ పట్ల నిర్లక్ష్యంగా లేను. పర్వాలేదులే వంశీ గారు, మీ మనసులో ఉన్న ప్రేమని ఒక వస్తువు పోగొట్టడం వల్ల, ఇంకో వస్తువు కొనివ్వకపోవడం వల్ల అంచనా వేసేంత మూర్ఖురాలిని కాదు నేను. థ్యాంక్ యూ కృష్ణవేణి, నువ్వు రెస్ట్ తీసుకో, పొద్దున్నే బయలుదేరదాం.
ఇంత అర్ధరాత్రి రత్న ఎక్కడికి వెళ్తుంది? సాయంత్రం నుంచి డిస్టర్బ్గా ఉంది. ఏంటని అడిగితే చెప్పలేదు. ఎక్కడికి వెళ్తుందో చూడాలి.